హాయ్ ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ మామేశ్వరరావు. మీరు మనం యూట్యూబ్ ఛానల్ నుండి చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను. మీకు డ్రింకింగ్ వాటర్ స్టాండర్డ్స్ గురించి ఇంకొంచెం డీటెయిల్స్ ఇవ్వడానికి. నేను ఆల్రెడీ డ్రింకింగ్ వాటర్ స్టాండర్డ్స్, బిఎస్ఆర్ యూనిట్స్ ఎలా ఉన్నాయి అదంతా ఒక వీడియో, ఒక రెండు వీడియోస్ చేసి ఇచ్చాను. కొంతమంది చూసి ఉండొచ్చు, కొంతమంది చూడకపోవచ్చు. వాళ్ళకి అవసరం అయినప్పుడు ఇమీడియట్గా నాకు ఫోన్ చేసి కొంతమంది అడగడం జరుగుతుంది, కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అందుకని ఈ డీటెయిల్స్ అన్నీ మరొకసారి ఇస్తూ, ఈ మధ్య మన స్టేట్స్లో ఆంధ్ర తెలంగాణలో ఎక్కువగా డిస్కషన్ జరిగింది లెడ్ యొక్క ప్రజెన్స్, వాటర్లో ఉన్నటువంటి లెడ్ యొక్క శాతం ఎంత ఉండొచ్చు, ఏమిటి ఈ లెడ్ అనే దాని మీద. మీ అందరికీ తెలిసిందే, ఇండస్ట్రియల్ పొల్యూషన్ సంబంధించి కొన్ని ఇండస్ట్రీస్ మీద గవర్నమెంట్ తీసుకున్న కొన్ని యాక్షన్స్ వల్ల కానీ దీనివల్ల కానీ కొంచెం ఎక్కువగా డిస్కషన్ అయింది. అప్పుడు అందరూ కూడా మళ్ళీ నన్ను, అందరూ అంటే చాలామంది నాకు తెలిసిన వాళ్ళు, అడగడం జరిగింది. సో నేను అందుకని ఈరోజు మేజర్గా టాక్సిక్ ఎలిమెంట్స్, లెడ్ ఒకటే కాకుండా టాక్సిక్ ఎలిమెంట్స్ మన నీటిలో ఎలా ఉండొచ్చు, ఎంతవరకు ఉండాలి, బీఏఎస్ వారు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారు ఎలాంటి లిమిట్స్ని ఈ టాక్సిక్ ఎలిమెంట్స్కి పెట్టారు అనేది ఇక్కడ మనం డీటెయిల్గా చూద్దాం. ముందుగా అందరూ అడుగుతూ టాక్సిక్ సబ్స్టెన్సెస్ గురించి డీటెయిల్గా తెలుసుకునే ముందు, మనం ఇదివరకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఈ టోటల్ పారామీటర్స్ చూద్దాం. ఏమి ఉన్నాయి ఇవి మేజర్గా, ఇవన్నీ వాళ్ళు డిస్క్రైబ్ చేయడం జరిగింది బీఏఎస్ స్టాండర్డ్స్లో. మేజర్గా ఎక్కువ మంది అడిగేది పిహెచ్ఈ, టీడీఎస్ గురించి అడుగుతున్నారు. ఈ ఇది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఈ టేబుల్, దీని గురించిన డిస్క్రిప్షన్ నా వీడియోలో, వెనకటి వీడియోలు చూడండి డీటెయిల్గా కావాలన్న వాళ్ళు. ఇక్కడ మాత్రం పిహెచ్ అండ్ టీడీఎస్ గురించి మనం కొంచెం డిస్కస్ చేసి టాక్సిక్ ఎలిమెంట్స్కి వెళ్ళిపోదాం. పిహెచ్ఈ 6.5 to 8.5, అంతే వీళ్ళు డిస్క్రైబ్ చేసింది ఇంతవరకే ఉండాలి అని. కొంతమంది ఈ పిహెచ్ఈ 9.5 ఉంటే బాగుంటుందట కదండి ఎవరో అన్నారు, ఇలాంటి అడగడం జరుగుతుంది. ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారు మనకు చెప్పినది ఏంటంటే పిహెచ్ఈ 6.5 to 8.5 మధ్య యాక్సెప్టబుల్ లిమిట్స్ ఇదే, రిక్వైర్మెంట్ అండ్ యాక్సెప్టబుల్ లిమిట్ ఇది అని చెప్పడం జరిగింది. అందువల్ల మీరందరూ కూడా ఇది ఫాలో అవడం శ్రేయస్కరం. తర్వాత టోటల్ డిజాల్వ్ సాలిడ్స్ గురించి కూడా ఎంతోమంది ఎన్నో అడుగుతున్నారు. దీనికి యొక్క యూనిట్స్ మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ లేదా పార్ట్స్ పర్ మిలియన్, అంటే ఒక కిలోగ్రాము లేదా ఒక లీటర్లో ఎన్ని మిల్లీగ్రామ్స్ ఉండొచ్చు, అంటే 500 మిల్లీగ్రామ్స్. చూడండి రిక్వైర్మెంట్ ఆర్ యాక్సెప్టబుల్ లిమిట్ 500 మిల్లీగ్రామ్స్ మాత్రమే. దానికన్నా ఎక్కువ ఉంటే ఏంటండి అంటే వీళ్ళు మాత్రం సజెస్ట్ చేయలేదు, ఓన్లీ 500 మిల్లీగ్రామ్స్ అన్ని పరిస్థితులు సరిగా ఉన్నప్పుడు. ఎక్కడైతే పర్మిసిబుల్ లిమిట్స్ అని ఇంకోటి ఇచ్చారు, అదేంటంటే ఎక్కడైతే మనకి వేరే ఏ సోర్సు లేదు అలాంటప్పుడు ఇక తప్పదు వాళ్ళకి, విలేజెస్ అనండి, రిమోట్ ఏరియాస్ అనండి, ఇల్లీ ఏరియాస్ అనండి, అలాంటి ప్రదేశాల్లో వీరికి వేరే ఏ సోర్సు లేనప్పుడు వీరు అప్ టు 200 మిల్లీగ్రామ్స్ వరకు కూడా టెంపరీగా వాడవచ్చు అన్నట్టుగా వీళ్ళు ఇవ్వడం జరిగింది. దీన్నే పర్మిసిబుల్ లిమిట్స్ అంటారు. కానీ ఇన్ జనరల్ మీకు అన్నీ ఉన్నప్పుడు టౌన్స్లోను అక్కడ 500 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ మాత్రమే చూసుకోవాలి. తర్వాత మిగిలిన అన్ని డిఫరెంట్ ఎలిమెంట్స్ యొక్క రిక్వైర్మెంట్ లిమిట్స్, పర్మిసిబుల్ లిమిట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ టేబుల్లో. ఈ టేబుల్ని మీరు ఇంకో మరొకసారి చూడొచ్చు. ఇప్పుడు మనం అందరూ ఈ మధ్య ఎక్కువగా డిస్కస్ చేసినటువంటి టాక్సిక్ ఎలిమెంట్స్, ఇవి జనరల్ పారామీటర్స్లోనే కొన్ని అల్యూమినియము, అమ్మోనియా, సల్ఫైడు, బేరియము, బోరాను, క్లోరమైన్స్, ఫ్రీ రెసిడ్యువల్ క్లోరిన్, మైనర్ ఆయిల్స్, అలాగే ఫినాలిక్ కాంపౌండ్స్, సెలీనియము, సిల్వరు, యానయానిక్ డిటర్జెంట్స్ ఏ రకంగా ఉండొచ్చు మనం డ్రింకింగ్ వాటర్లో అనేవి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు వీటిని కూడా ఫాలో చేయొచ్చు. ముఖ్యంగా, అతి ముఖ్యంగా మనం కనుక చూసినట్టు, ఇది టోటల్గా నేను ఇచ్చినటువంటి టేబుల్, డ్రింకింగ్ వాటర్ స్టాండర్డ్స్లో ఇచ్చినటువంటి టోటల్ టేబుల్. ఇప్పుడు మనం టాక్సిక్ ఎలిమెంట్స్కి వెళ్దాం. ఈ టాక్సిక్ ఎలిమెంట్స్లోనే మనకి లెడ్ కూడా ఉంది. ఎక్కువ మంది ఈ లెడ్ గురించే మాట్లాడడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో. చాలామంది నన్ను అడగడం కూడా జరిగింది, లెడ్ అంటున్నారు ఎంతవరకు ఉండొచ్చండి మనం డ్రింకింగ్ వాటర్లో అని. ఇది మనకి బీఏఎస్,
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారు ఇచ్చినటువంటి నార్మ్స్ ఇవి. మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ లేదా పార్ట్ పర్ మిలియన్ లోనే వీటిని కూడా చెప్తాం. అదే ఆర్సెనిక్ అనుకుందాం, నీటిలో ఆర్సెనిక్ వెస్ట్ బెంగాల్ అటువైపు మనకు కూడా ఇక్కడ ఆర్సెనిక్ పర్సంటేజ్ పెరుగుతుంది, అందరికీ తెలిసిందే. అది మాత్రం 0.01 మిల్లీగ్రామ్ పర్ లీటర్, ఒక లీటర్ మనం తాగే నీటిలో 0.01 వరకు ఉండవచ్చు. ఈ వీటికి మాత్రం నో పర్మిసిబుల్ లిమిట్స్, ఇంకా ఆ తర్వాత పర్మిసిబుల్ లిమిట్స్ అని ఇతర ఎలిమెంట్స్కి ఇచ్చినట్టుగా వీటికి ఇవ్వడం జరగలేదు. తర్వాత లెడ్, ఎక్కువ మంది అడిగింది ఈ మధ్య లెడ్, ఇది కూడా అంతే 0.01 పీపీఎం లేదా మిల్లీగ్రామ్ పర్ లీటర్. నికెల్ 0.02, కాడ్మియం 0.03 పీపీఎం, పాలీక్లోరినేటెడ్ బైఫినాల్స్ 0.005 పీపీఎం, క్రోమియం 0.05 పీపీఎం, మాలిబ్డెనం 0.07 పీపీఎం, సైనైడ్ 0.05 పీపీఎం, మెర్క్యూరీ 0.01 పీపీఎం లేదా మిల్లీగ్రామ్ పర్ లీటర్, అన్నిటికీ కూడా మిల్లీగ్రామ్ పర్ లీటర్. పాలీక్లోరినేటెడ్ బైఫినైల్ 0.05, అలాగే ట్రైహాలో మిథేన్స్ ఏమేమి ఉన్నాయంటే బ్రోమోఫామ్ 0.1, డైబ్రోమో క్లోరిమిథేన్ 0.1, క్లోరోఫామ్ 0.02, బ్రోమో డైక్లోరోమిథేన్ 0.06. ఇవి టాక్సిక్ సబ్స్టాన్సెస్, మనం తాగే నీటిలో టాక్సిక్ సబ్స్టాన్సెస్ ఏ మాత్రంలో ఉండవచ్చు, ఎంతకన్నా అధికంగా ఉండకూడదు అనేది మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారు ఇవ్వడం జరిగింది. అవే నేను ఇక్కడ ఇచ్చాను. అయితే వీటికన్నా ఎక్కువ ఉంటే ఏం జరుగుతుంది, ఎలాంటి ప్రమాదాలు వస్తున్నాయి, అవన్నీ కూడా ఈ ముందు రాబోయేటటువంటి వీడియోల్లో మనం చూద్దాం. మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వ్యూయింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.